అనేక సమస్యల మీద అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ లక్షలాది మంది యువత యువకులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. అందులో భాగంగా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న తెలంగాణ అమరవీరులకు నా సందర్భంగా మన జన సైనికులందరి సందర్భంగా వాళ్ళకు జుహార్ తెలియజేస్తూ అదే రకంగా వాళ్ళ స్ఫూర్తిని జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలను కట్టుబడి వాళ్ళ స్ఫూర్తిని మేము ప్రజలకు తీసుకెళ్తామని మీ ద్వారా కోరుతూ అదేవిధంగా ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళకి మరొక్కసారి మేము జనసేన పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక సమస్యలు ఇంకెక్కడ పడితే అక్కడ అదేవిధంగా ఉన్నాయి. మనకి ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, ఎక్కడ లేదు. అదేవిధంగా నియామకాలు ఏవైతే అనుకుర్రో 2 లక్షల ఉద్యోగాలు అన్నారో అది 91,000 భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా జరుగుతుంది అది ప్రక్రియ. అందరికీ యావత్తు తెలంగాణ 4 కోట్ల మంది జనాభాలో అందరికీ ఉద్యోగం వస్తుందని మీరు చెప్పిన ఆ రోజు ఏదైతే 8 ఏళ్ల కింద మీరు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. గతంలో పోరాటం చేసిన అనేక సమస్యల మీద రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా మేము సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా 8 ఏళ్ల కళ 60 ఏళ్ల నుంచి పోరాడుతున్న తరుణంలో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రకటించడం, ఏదైతే తెలంగాణ ప్రజల 4 కోట్ల ఆకాంక్షను నెరవేర్చుకున్న సందర్భంగా తెలంగాణ ఏర్పడింది. అందులో ఎందరో 60 ఏళ్ల నుంచి వందలాదిగా త్యాగాల ఫలమే ఆ జూన్ 2న మనకు తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క తెలంగాణను ఈరోజు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనసేన పార్టీలో కార్యాలయంలో ఈ తెలంగాణలో మా యొక్క జనసేన పార్టీని ఉద్భుతంగా ప్రతి జిల్లాల నుండి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుండి పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణలో మా జనసేన గొంతు వినిపిస్తూ ఇదే స్ఫూర్తితోటి ఏదైతే తెలంగాణ ఎలా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని భారీ ఎత్తున తీసుకెళ్ళి మిగతా పార్టీలకు ధీటుగా నిలబెట్టే దిశగా మా రాష్ట్ర నాయకులు అందరూ కలిసి, జన సైనికులు వీరమేలు అందరూ కలిసి ఈరోజు నుండి ఇంకా ఉద్భుతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించడం జరిగింది. దీన్ని ఎక్కడా తగ్గకుండా ఏదే తెలంగాణ స్ఫూర్తి ఏదైతే ఉందో ఎందరో బలిదానం చేసే తెలంగాణ వచ్చింది. ప్రజలకు అందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తరఫున మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర జనసేన శ్రేణులందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.